సార్ నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిల్మ్లలో ఆయన ఫ్యాన్స్ ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ఓజీ సినిమా సార్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది అంటే ఈ సినిమాలో హీరోకి అండ్ విలన్కి మధ్య రిలేషన్ ఏంటి, సినిమా ఎలా నడుస్తుంది అన్నది ఒక లీక్ అయింది అని చెప్తున్నారు సార్. మరి ఏం లీక్ అయింది, ఎలా ఉండబోతుంది అంటారు సార్ స్టోరీ? అంటే ఇది కూడా దాయాదుల పోరు అనేది బయటకు వచ్చిన లైన్. దాయాదుల పోరు మనం ఈ మధ్య చూసాం. అంటే దాయాదుల పోరు అనేది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా అని ఇండియన్ డైరెక్టర్స్ చాలామంది అనుకుని ఆ లైన్లో కథలు తయారు చేయటం మనకు తెలుసు. మణిరత్నం గారి నక్షత్రం అగ్ని నక్షత్రం కథ ఉంది కదా, తెలుగులో ఘర్షణ అనే పేరుతో వచ్చింది. ప్రభు కార్తీక్ నటించారు, అది కూడా దాయాదుల పోరే. దాయాదులు అంటే నిజానికి తల్లులు వేరు, తండ్రి ఒకడు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు భార్యలకి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కొడుకుల మధ్య ఘర్షణ, దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి, ఆ యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలియని పరిస్థితి ఆ తండ్రిది. అది కథ ఘర్షణ సినిమా. ఇది కూడా దాదాపు అదే పరిస్థితి. అంటే ఒకే తండ్రి, ఇద్దరు భార్యలు, వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరి మధ్య వైషమ్యం, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ, గ్యాంగ్ వార్లు, మాఫియా యుద్ధాలు, నరుక్కోటాలు, ఇవన్నీ చూస్తే మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మరో దాయాదుల పోరు యానిమల్ స్ఫురణకు రాక తప్పదు. యానిమల్లో బాబీ డియోల్కి అలాగే హీరోకి ఉన్నటువంటి రిలేషన్ అదే, వాళ్ళ అన్నదమ్ములే. అయితే ఆ కుటుంబం గల్ఫ్ వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఈ కుటుంబాన్ని ఆపరేట్ చేసే ప్రయత్నం చేస్తాడు అతను. ఈలోపు అతను మతం మారతాడు. మతం మారినప్పటికీ వీళ్ళ దాయాదే, భారత యుద్ధమే అది, కురుపాండవ సంగ్రామమే, అంతకుమించి కొత్తదనం ఏమీ లేదు. దాంట్లోకి ఇస్లాం మతాన్ని ప్రవేశపెట్టి ఒక విచిత్రమైన వంటకం వండాడు ఆయన. ఎవరు? సందీప్ వంగ. ఇక్కడ కూడా దాయాదుల పోరే ఘర్షణ టైప్లో. అదే ఒక తండ్రి, ఆ తండ్రికి ఇద్దరు భార్యలు, ఇద్దరు భార్యలకి ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ. ఈ ఫార్ములాలో మాఫియాని ఇన్వాల్వ్ చేసి, అంటే ఒక మాఫియా సామ్రాజ్యానికి సంబంధించిన వారసత్వ పోరాటంగా తీసుకెళ్ళి నడపచ్చు దీన్ని. ఏం చేసినప్పటికీ మనకి ప్రధానంగా రామాయణము, భారతము పౌరాణిక రెఫరెన్సులు లేకుండా ఈ తరహా కథలు డిజైనింగ్ చేయరు ఎవరు. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ కూడా, వర్మగారి కంపెనీ సినిమాకు కూడా ఒక రకంగా పౌరాణిక రెఫరెన్సెస్ ఉంటాయి. చాలా సినిమాలకు మనకు పౌరాణిక రెఫరెన్సులు కనిపిస్తాయి. రోజా అనే సినిమా అది సతీ సావిత్రి, అంతకుమించి మరేమీ కాదు. అక్కడ యముడు తీసుకెళ్తాడు పచ్చి ప్రాణాలని, ఇక్కడ టెర్రరిస్టులు పట్టుకెళ్తారు. అక్కడ యముడితో ఎలాగైతే దెబ్బలాడుతుందో ఇక్కడ టెర్రరిస్టులతో అలాగే దెబ్బలాడి తన పతిని వెనక్కి తెచ్చుకుంటుంది సజీవుడిగా. సేమ్ స్టోరీ. కాబట్టి పౌరాణిక రెఫరెన్సులతోనే మన కథలన్నీ నడుస్తాయి. భాషా సినిమాకి వీటన్నిటికీ కూడా విరాట పర్వం అనేటువంటి మహాభారత కథే రెఫరెన్స్. ఇలా బాలరామాయణం నుంచి ఇన్స్పైర్ అయ్యి కథలు రాసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా అనేకం పౌరాణిక నేపథ్యం ఉంటే గనక ఏ సినిమాకైనా అది బలంగా జనాల్లోకి వెళ్ళిపోతుంది అనే ఒక మూఢనమ్మకం కూడా మన దర్శకుల్లో ఉంది. ఆ తరహా మూఢనమ్మకంతో డిజైన్ చేసినటువంటి కథ ఇది ఓజీ. ఇది పవన్ కళ్యాణ్ మీద ఎలా వర్కౌట్ అవుతుంది, ఏ వేవ్ లెంగ్త్లో నడుపుతాడు, యూత్కి ఎలా కనెక్ట్ చేస్తాడు, ఏ ట్రాక్ ఎలా నడుస్తుంది, అవన్నీ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాగో జనం మాట్లాడుకుంటాడు. అయితే జనానికి ముందే ఈ హింట్ ఇవ్వడం ద్వారా కొంత ప్రిపేర్ అయి ఉంటారు సినిమా ఏం చూడబోతున్నామని. ఆ ప్రిపరేషన్ కోసం ఈ మెసేజ్ బయటకు వదిలాడేమో అనిపిస్తుంది. అంటే అత్తారింటికి దారేదిలో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ జనరేట్ చేసి దాని మీద డ్రామా నడిపామని చెప్పారు. తర్వాత దాదాపు అదే లెవెల్లో దీన్ని ఒక లైన్ రిలీజ్ చేసి ఈ లైన్ మీద ఒక డిస్కషన్ రాజమౌళి గారు చేస్తారు. ఆయన సినిమాల్లో కథ దాయాడు ఆయన. ఇది కథ నేను ఎలా తీసానో చూడటానికి రండి అంటాడు. కథలు లీకేజీ ప్రాబ్లం లేదు, ఏక సినిమా మొత్తం లైన్ చెప్పాడు ఆయన ప్రపంచానికి. ఇది లైను, ఈ లైన్ నేను ఎట్లా తీస్తానో తెలుసుకోవాలని మీకుంటే థియేటర్కి రండి చూపిస్తానన్నాడు.
ఇది కూడా అదే పద్ధతి, చూడాలి అంటే ఎలా రెస్పాండ్ అవుతారు అనేది. పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్లో, ఈ హడావిడిలో, ఈ మాఫియా సినిమా కమిట్ అవ్వడం, దీన్ని ఏ మేరకు ఆయన ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళడు, ఈ కథని తీసుకెళ్ళగలడు అని అనేది అయితే సందేహమే. చూడాలి ఏం చేయగలడు, ఎలా చేయగలడు అనేది. దయాజుల పోరే, దయాజులు అంటే నిజానికి తల్లులు వేరు, తండ్రి ఒకడు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు భార్యలకి ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కొడుకుల మధ్య ఘర్షణ, దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి, ఆ యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలియని పరిస్థితి ఆ తండ్రిది. అది కథ ఘర్షణ సినిమా. ఇది కూడా దాదాపు అదే పరిస్థితి, అంటే ఒకే తండ్రి, ఇద్దరు భార్యలు, వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరి మధ్య వైషమ్యం, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ, గ్యాంగ్ వార్లు, మాఫియా యుద్ధాలు, నరుక్కోటాలు, ఇవన్నీ చూస్తే మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మరో దయాజుల పౌరు యానిమల్ స్ఫురణకు రాక తప్పదు. యానిమల్లో బాబీ డియోల్కి అలాగే హీరోకి ఉన్నటువంటి రిలేషన్ అదే, వాళ్ళ అన్నదమ్ములే. అయితే ఆ కుటుంబం గల్ఫ్ వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఈ కుటుంబాన్ని ఆపరేట్ చేసే ప్రయత్నం చేస్తాడు అతను. ఈలోపు అతను మతం మారతాడు, మతం మారినప్పటికీ వీళ్ళ దాయాదే, భారత యుద్ధమే అది, కురు పాండవ సంగ్రామమే, అంతకుమించి కొత్తదనం ఏమీ లేదు. దాంట్లోకి ఇస్లాం మతాన్ని ప్రవేశపెట్టి ఒక విచిత్రమైన వంటకం వండాడు ఆయన. ఎవరు? సందీప్ వంగ. ఇక్కడ కూడా దయాదుల పొరే ఘర్షణ టైప్లో, అదే ఒక తండ్రి, ఆ తండ్రికి ఇద్దరు భార్యలు, ఇద్దరు భార్యలకి ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ. ఈ ఫార్ములాలో మాఫియాని ఇన్వాల్వ్ చేసి, అంటే ఒక మాఫియా సామ్రాజ్యానికి సంబంధించిన వారసత్వ పోరాటంగా తీసుకెళ్ళి నడపచ్చు దీన్ని. ఏం చేసినప్పటికీ మనకి ప్రధానంగా రామాయణము, భారతము పౌరాణిక రెఫరెన్సులు లేకుండా ఈ తరహా కథలు డిజైనింగ్ చేయరు ఎవరు. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ కూడా, వర్మ గారి కంపెనీ సినిమాకు కూడా ఒక రకంగా పౌరాణిక రెఫరెన్సెస్ ఉంటాయి. చాలా సినిమాలకు మనకు పౌరాణిక రెఫరెన్సులు కనిపిస్తాయి. రోజా అనే సినిమా అది సతీ సావిత్రే, అంతకుమించి మరేమీ కాదు. అక్కడ యముడు తీసుకెళ్తాడు పచ్చి ప్రాణాలని, ఇక్కడ టెర్రరిస్టులు పట్టుకెళ్తారు. అక్కడ యముడితో ఎలాగైతే దెబ్బలాడుతుందో ఇక్కడ టెర్రరిస్టులతో అలాగే దెబ్బలాడి తన పతిని వెనక్కి తెచ్చుకుంటుంది సజీవుడిగా. సేమ్ స్టోరీ. కాబట్టి పౌరాణిక రెఫరెన్సులతోనే మన కథలన్నీ నడుస్తాయి. భాషా సినిమాకి వీటన్నిటికీ కూడా విరాట పర్వం అనేటువంటి మహాభారత కథే రెఫరెన్స్. ఇలా బాలరామాయణం నుంచి ఇన్స్పైర్ అయ్యి కథలు రాసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా అనేకం పౌరాణిక నేపథ్యం ఉంటే గనక ఏ సినిమాకైనా అది బలంగా జనాల్లోకి వెళ్ళిపోతుంది అనే ఒక మూఢనమ్మకం కూడా మన దర్శకుల్లో ఉంది. ఆ తరహా మూఢనమ్మకంతో డిజైన్ చేసినటువంటి కథ ఇది. ఓజీ ఇది పవన్ కళ్యాణ్ మీద ఎలా వర్కౌట్ అవుతుంది, ఏ వేవ్ లెంగ్త్లో నడుపుతాడు, యూత్కి ఎలా కనెక్ట్ చేస్తాడు, ఏ ట్రాక్ ఎలా నడుస్తుంది, అవన్నీ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాగో జనం మాట్లాడుకుంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.